సింహరాశి ఈ సింహరాశి జాతకులకు ఈ వారం ఈ సమయం విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చతుర్థంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ విద్యార్థులు అత్యధిక శ్రద్ధతోటి ఉన్నతమైన మార్కులు సాధించడము మరియు షష్టమ స్థానంలో శని శుక్రుడు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు సప్తమ స్థానంలో బుధుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న యువకులకు కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు బంధువర్గరీత్యా మీ నూతన కార్యక్రమాల్లో సహాయం అందుతుంది మరియు ఈ పదిహేడో తారీఖు లోపల రవి మీనంలోకి మారుతున్న కారణంగా పేరు ప్రతిష్టలకు సంబంధించి భంగం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం లేదా మాట ఇచ్చే సందర్భంలో కొంత వ్యవహారికంగా నడుచుకోవడం అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి రాజ్యస్థానంలో రాహుగ్ర సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు రాజకీయ నాయకులకు ఉన్నతమైన అంటే విద్యార్థులకు నూతన విద్యను అభ్యసించడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది మరియు రాహుకు సంబంధించి రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవి యోగ్యత కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజలతో సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరిగా గుర్తించాలి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించినట్లయితే తప్పక విజయాన్ని పొందేందుకు అవకాశాలు కలవు మొత్తం మీద ఈ రాశి వారికి రాహుగతుల మధ్య అన్ని గ్రహాలు జరుగుతున్నప్పటికీ కొంత శుభయోగాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి సప్తమ స్థానంలో బుధుడు గురువు కారణంగా గురుగ్రహానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి గురుగ్రహ సంబంధమైన ఆలయాలు సందర్శించండి మరియు పేరు ప్రతిష్టలకు సంబంధించి భంగం వాటిల్లకుండా ఉండేందుకు రవి గ్రహానికి సంబంధించి ఓం నమో భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము పదకొండు మార్లు పఠించి మీ యొక్క నిత్య కార్యక్రమాలను కనుక ప్రారంభించినట్లయితే తప్పక విజయాన్ని పొందడమే కాకుండా మీ యొక్క పేరు ప్రతిష్టలలో కూడా ఉన్నతమైన స్థాయిని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి తప్పకుండా సూర్యభగవాన్ని సింహరాశి వారు ఆరాధించండి తప్పక విజయాన్ని పొందండి శుభంభూయాత్